పొద్దున్నుంచి ఒక్క బేరం కూడా లేదు స్వామి, చాలా బెంగా ఉంది. థ్యాంక్స్ స్వామి, చాలా థ్యాంక్స్. గుడ్ మార్నింగ్ మేడం. ఓ పొద్దున్నే మీ గిరాకయ్యా, పొద్దునండి. పాడైపోయిన కారు బాగు చేయించుకుని డబ్బులు లేకుండా మళ్ళీ పారిపోతే వెతకలేక నేను చావాలి. పాడైపోయింది కారు కాదు మనస్సు. ఇక్కడ బాగు చేసేది కారులను కాని మనసులను కాదు. అయినా సరే ఎవరు పాడు చేశారో వాళ్లే బాగు చేయాలి. అంటే మీ మనసు నేను పాడు చేశానంటావా? అవును, అందుకే నా మనసు మీకు ఇచ్చేసి మీ మనసు తీసుకుందామని. స్వామి 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 స్వామి, ఈ మనసులు మరమ్మతులు కోలేమిటి స్వామి? నా మతి పోయేటట్టుంది. ఎప్పుడు ఏ ఆడపిల్లవంక కన్నెత్తి చూడండి, నాకు ఈ చిక్కు తెచ్చిపెట్టావంటి. ఈ చిక్కు నుండి తప్పించడం ఈ స్వామి వల్ల కూడా కాదు. నన్ను అడిగితే మంచి మార్గం నేను చెబుతాను. చెప్పండి, మనసులు మరమ్మతులు అనకుండా నాకు అర్థమయ్యే భాషలో నేనేం చేయాలో చెప్పండి. నన్ను ప్రేమించాలి. మంచిలో చూసి పెండ్లాడాలి. స్వామి స్వామి, మళ్ళీ 2 రోజుల్లో వస్తాను. వస్తారా? అప్పుడు పెండ్లాడతానని చెప్పాలి. ఓకే బై బై. స్వామి స్వామి. ఇద్దరు కలిసి పబ్లిక్ గా డాన్స్ చేస్తారా? జీయట్లు పాడతారా? జీయట్లు చెప్తాను వీళ్ళ పని. అవునీ వినోద్ గారు ఏమంటాడు? 10 రోజుల నుంచి రావడం లేదు. పనున్నప్పుడే కనపడి చావాడు. హలో ఆనందనే. నేను గురువు వినోదనే. వినోదనే ఎరా ఏమంటావు విన్నాళ్ళు? గురు చాలా మేజర్ యాక్సిడెంట్ అయిపోయింది గురు. యాక్సిడెంటా? చచ్చిపోలేదా మరి? లేదు గురు, మైనర్ ఇంజురీసే. అయినా హాస్పిటల్లో 10 రోజులు కట్టేశారు, ఇవాళ డిశ్చార్జ్ చేస్తున్నారు. గురు నీతో చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి గురు, చాలా చాలా అర్జెంటు. నువ్వు ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నావా? ముందు ఇప్పుడే వచ్చేస్తాం. ఓకే. అయితే గురు ఈ రహస్య గోపి గారికి కూడా తెలియదు అనుకుంటున్నా? కరెక్టా, వాడికి తెలియదు. ఈ రహస్యం ఆ కుమ్మరి ముసలాడు ఒక్కడికే తెలుసన్నమాట. మనకింకా మనీయోగం మందుయోగం ఉంది కాబట్టే కొరివి దెయ్యం లాంటి ఉత్తరం మా అమ్మా నాన్న కాకుండా మనకి దొరికింది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంట? ఏముందిరా, శత్రుశేషం ఉండకూడదని శ్రీకృష్ణుడు గీతలో అనుకుంటా చెప్పాడు. అదీ కాకుండా మనం సుఖపడాలి అంటే మనం తింటమే కాదు, పక్కవాణ్ణి తిన్నవ్వకూడదు. అంచేత గోపీ గారిని. కానీ ఒకటి తొందరపడితే ప్రమాదం కూడా ఉంది. మంచి దుర్ముహూర్తం చూసుకోవడం. స్వామి నా మనసులో మాట చెప్తున్నాను, నువ్వేమనుకోకూడదు. బ్రహ్మచారిగా నీ భక్తుడిగా ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు తెచ్చుకుందాం అనుకున్నాను. కానీ ఆ కారు పిల్ల నన్ను ప్రేమించు అనేసి వెళ్ళిపోయిన క్షణం నుంచి బ్రహ్మచర్యం మీద ఒపీనియన్ తగ్గిపోయింది స్వామి. రాత్రింబవళ్ళు ఆ అమ్మాయి నా కళ్ళల్లో కనపడుతుంది. ఏమైనా జీవితంలో ఒక ఆరుతోడు ఉంటాం చాలా అవసరం. నీలాంటి దేవుళ్ళు అయితే నిఘంతం ఉంటారు, కానీ నాలాంటి మానవులకు ఎలా వీలవుతుంది? అందుకనే ఈసారి అమ్మాయి కనిపిస్తే ప్రేమించడానికి ప్రిపేర్ అయిపోతాను. ఏమంటావు? ఎందుకు నవ్వుతున్నావు? ఆ అమ్మాయిని ప్రేమించే ఆస్తి అర్హత నాకు లేవనేగా నువ్వు నవ్వుతున్నావు. నవ్వింది స్వామి కాదు నేను. ఈ దేవత నవ్వింది. ఎంతసేపు అయింది వచ్చి? స్వామితో నీ ఘోష చెప్పుకుంటున్నప్పుడే వచ్చాను. నీ మనసులోని మాటలు వినాలనే ఆగాను. అవును, ఆస్తి ఐశ్వర్యాలు లేవని ఎందుకు అలా బాధపడతావు? నిజమేగా శోభా, అవేమీ లేని పేదవాణ్ణి. లోకంలో మంచి మనసును మించిన ఆస్తి లేదు, గొప్ప వ్యక్తిత్వాన్ని మించిన ఐశ్వర్యం లేదు. ఆ రెండూ నీకున్నాయి, ఇంకేం కావాలి? అదిగా శోభా, కారులో తిరిగే మీ పెద్దవాళ్ళు కార్లు బాగు చేసుకునే నా లాంటి వాడికి తమ కూతురునిచ్చి పెళ్లి చేయడానికి. ఒప్పుకోరనేగా నీ భయం. చూడు సుందరం, మా అమ్మ నాన్న మంచి మనసుకు విలువిస్తారు కానీ డబ్బుకు విలువివ్వరు. నా మాట కూడా కాదండ్రు. నిజంగానా? అవును, రేపు నా పుట్టినరోజు, నువ్వు తప్పకుండా రావాలి. వద్దు శోభా, అప్పుడే మన అందమైన బంధాన్ని అందరి ముందు బయటపెట్టద్దు. అదృష్ట అవకాశం కలిసి వచ్చిన రోజున నేనే మీ ఇంటికి వస్తాను. అందుకని అందరికంటే ముందుగా నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు నీకు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ. చెల్లెమ్మా, ఆ భగవంతుడిని నేను 100 ఏళ్ళు చల్లగా చూడాలి. తీసుకోమ్మా. బాబు గారు
నా పుట్టినరోజు కూడా ఈరోజే. అలాగా? అవును బాబు గారు, ప్రతి సంవత్సరం మా అమ్మా నాన్నల దగ్గర దీవెనలు అందుకునేవాడిని. కానీ ఈరోజు వాళ్ళకి దూరంగా ఉన్నాను. నాకిక్కడ అమ్మ నాన్న అండ ఆదరణ అన్నీ మీరే. నన్ను దీవించండి బాబు గారు. అమ్మా బాబు గారు, గోపి బాబు గారు. గోపి, మీ ఇద్దరు పుట్టినరోజు ఒకే రోజు కావడం చాలా ఆశ్చర్యంగా ఉంది బాబు. మధ్యపోతే సరే, ఇదే రోజున ఈ భూమి మీద ఎన్నో కోట్ల కుక్కలు నక్కలు పిల్లులు పుట్టుంటాయి. ఏమిటి దానికి? అట్లాంటిది ఒకే రోజున ఇద్దరు మనుషులు పుట్టడం విశేషం, విడ్డూరం, ఆశ్చర్యం. ఆహా, ఏమిట్రా నీ ఉద్దేశం? చెప్తా చెప్తా. చూడు మిస్టర్, రెండు యాపిల్ కాయలు చేతిలో పెట్టేసి కాళ్ళకి దండం పెట్టేసి కాకా పట్టేయాలనుకోవటం అంత మంచిది కాదు. నీకు జీతం ఓ 50 రూపాయలు ఎక్కువ కావాలంటే నన్ను అడుగు, నేను ఇస్తాను. అండర్స్టాండ్? ఇదండి నా ఉద్దేశం. బాబు గోపి, వాడి తరహా అంత నువ్వేం బాధపడక. అన్నయ్య, ఈరోజు సాయంత్రం నా పుట్టినరోజు పార్టీకి నువ్వు తప్పకుండా రావాలి. రావడం కాదు, ఈ రోజు పార్టీ మీ ఇద్దరు పుట్టినరోజులకి కలిపి పార్టీ.